ఇది జ్యోతిషంలో జాతక చక్రం గురించి వెళ్ళినప్పుడు చూసుకోవాల్సిన విషయ పరిజ్ఞానం. ఏ విషయానికైనా లోతుకెళ్ళాలండి, పై పైన ఎప్పుడు మనకేం మిగలదండి, అది ర్యామ్లో ఉండిపోతుంది, పై పైన ఉండి వెంటనే వెళ్ళి మర్చిపోతాం కూడా. మీరు ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము, ఇవాళ పొద్దున న్యూస్ పేపర్లో ఏం చూశారు చదివారు అంటే వెంటనే చెప్పగలుగుతారు, కొంచెం జ్ఞాపకం చేసుకుని. నిన్న ఏం చదివారంటే చెప్పగలుగుతారా? చెప్పలేరు. చదవలేదా పోనీ? చదివాం. గుర్తుపెట్టుకోలేదా? పెట్టుకున్నాం. కానీ తర్వాత ఏమైపోయింది? మరి ఏమైపోయింది అంటే మనలో ర్యామ్ ఉంటుందిగా, కంప్యూటర్లో ర్యామ్ అని ఉంటుంది కదా, ర్యాండమ్ యాక్షన్ మెమొరీ ఏదో అంటారు దాన్ని, యాక్సెస్ మెమొరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. అలా మన మైండ్లో కూడా పర్మనెంట్ మెమొరీ, ర్యాండమ్ మెమొరీ ఉంటాయి. ఆ ర్యాండమ్ మెమొరీలోంచి కొన్ని వచ్చి ఆ రోజే ఉండి వెళ్ళిపోతాయి, మళ్ళీ జ్ఞాపకం ఉండవు. ఇక అదే పర్మనెంట్ మెమొరీలో ఉంటాయి. ఈ మెమొరీస్ని మేనేజ్ చేసేవాళ్ళు ఎవరు? మెమొరీస్ అనేవి ఎక్కడున్నాయి? మెదడులో ఉన్నాయి. ఆ మెదడు దేంతో నియంత్రణ పడుతుంది? నరాలతో, రక్త ప్రసారంతో. నరాలు వచ్చి అంటే బుధుడు, రక్త ప్రసారణ అంటే కుజుడు అని అనుకున్నారు మన ఋషులు. వాళ్ళు గ్రహాలు వచ్చి ఏం చేయవండి, ఆ గ్రహకాంతులు మన మీద ఆధారపడతాయి, మన మీద ప్రభావం చూపిస్తాయి. గ్రహకాంతుల ఆధారంగా మనలో కలిగేటువంటి ఆ జీవ మన యాక్షన్స్ అన్నీ, మన కర్మలన్నీ, మన బుద్ధులు, మనం చేసే పనులు, ఇవన్నీ మనం వాటి ద్వారా నియంత్రించబడతాయి, కారకత్వాలు అవుతాయి, కారణభూతం అవుతాయి. కానీ దీంట్లో మన పాత్ర ఏంటి అంటే మనం తినే ఆహారం, మనం తినే ఆహారం కారణంగా మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు పుట్టుకొస్తాయి. వాటికి గ్రహాలకు సంబంధం లేదండి. గ్రహకాంతులు వాటి కాంతి అది మనకు జీవితంలో మనం తెచ్చుకున్నటువంటి జాతక చక్రం ప్రకారం ఇస్తాయి తప్ప, ఆ దైనందిన జీవితంలో మనం తినే ఆహారమే మనకి ఎక్కువ మనల్ని ప్రభావితం చేస్తుంది. అంటే మన జీవితంలో మనం ఉన్న ఆయుష్ ఉండి బతికినంత కాలం మనల్ని ప్రభావితం చేసేవాళ్ళు ఎవరెవరు? జ్యోతిష్యులు, నక్షత్రాలు, రాశులు, గ్రహాలు. ఏ విషయంలో? భావాల విషయంలో, 12 భావాల విషయంలో అవి ప్రభావితం చేస్తాయి. అవి ప్రభావితం చేసేయడం మనకు జాతక చక్రంలో కనబడుతుంది, తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా మనం దేని ప్రభావంలో ఉంటాం? మనం తినే తిండి ప్రభావంలో ఉంటాం. మరి తినే తిండి ఎలా ఉండాలి అది కూడా మన ఋషులు చెప్పారు. ఏం చెప్పారు? ధార్మిక జీవనం గడిపితే నీకు ఆ గ్రహాల ప్రభావము అంతమాత్రం వరకే ఉంటుంది, నువ్వు చాలా కంఫర్టబుల్గా ఉంటావు. మరి ధార్మిక జీవనము అంటే నేచర్, నేచురల్గా ఉండు, నేచర్తో పాటే ఉండు, అదే ధార్మిక జీవనం. మరి ధార్మిక జీవనం గడపాలి అంటే డిటాచ్మెంట్ ఉండాలి అన్నాడు. మళ్ళీ ఇదంతా దేనికి? మన ప్రారంధాన్ని వదిలించుకుంటూ తక్కువలో తక్కువ ఆగామి కర్మఫలం పొందడం కోసం విధానం ఇది. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ పెట్టారు మన వాళ్ళు. మనం తినే తిండి మేజర్గా మనల్ని ప్రభావితం చేస్తుంది. మరి తినే తిండి మీదే కంట్రోల్ పెట్టుకోమన్నారు. ఏం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలంటే తినే ప్రతి పదార్థానికి గుణము అని చెప్పారు. ఏదో ఒక గుణం ఉంటుంది 3 గుణాలలో. ఏమేం గుణము? సత్వగుణము, రజోగుణము, తమోగుణం అన్నారు. సత్వగుణం ప్రధానం ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మన బాడీలో, మన మనస్సులో, మన బుద్ధి ఇదంతా కరెక్ట్గా వీలున్నంత సాత్వికంగా వెళుతుంది. ఎక్సెప్షన్స్, అబ్నార్మాలిటీస్ ఉండవు. ఇది ఈజీ వే టు హ్యావ్ లెస్సర్ అండ్ లెస్సర్ ఆగామి కర్మఫలం మనం చేసే పనులు. సత్వగుణంతో ఉంటే మనం ప్రకృతిలో అన్నిటితో, అందరితో సహజీవనం గడుపుతాం, ఓపికతో గడుపుతాం. ఇది సత్వగుణం. మరి రజోగుణం అయితే కొంచెం మారిపోతాం, నాది నీది అన్న భావన వస్తుంది, నేను నీవు అన్న భావన వస్తుంది. కొంచెంగా మనం సత్వం నుంచి రజస్సుకు వెళ్ళిపోతాం. రజోగుణంలో ఏంటి ముఖ్యము? నాది నీది, నీది నీవు ఉంచుకో, నాది నేను ఉంచుకో, అట్లా ఉండొచ్చు. కానీ నీది నాది అనే ప్రత్యేకత మాత్రం చేసుకున్నాం, అది రజోగుణం. నీలో అలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తింటే అలాంటి గుణం ఎక్కువ అవుతుంది. రజోగుణం ఎక్కువ అవుతే మనకేంటి సమాజంలో? విభజన పెరుగుతుంది. రజోగుణం ప్రధానంగా కారణంగానే ఇప్పుడు కుటుంబాలలో ఈ కుటుంబాల యొక్క ఆ ఉమ్మడితనం అనేది పోతుంది. రజోగుణ ప్రధానమైంది, ఎందుకంటే మనం ఎక్కువ రజోగుణ ప్రధానమైన పదార్థాలు తింటున్నాం. మరి రజోగుణం తర్వాత ఏంటి? తమోగుణం. అది ఇంకా డేంజరస్.
అదేం చేస్తుంది? నీది నాది అన్న రజోగుణం కన్నా పైకి పోయి నాది నాదే నీది నాదే అంటుంది. బాగుంది కదా? సత్వ రజస్తమో గుణాల యొక్క ప్రభావం మన జీవితం మీద ఎలా ఉంటుందంటే, సత్వగుణంలో నేను నీవు అందరం మనం అందరం అనుకుంటే, రజోగుణంలో నీవు నేను వేరువేరు అనుకుంటే, తమో గుణంలో మనం ఏమంటాం? నీది నాదే నాది నాదే. చూసారా ఎంత తేడా ఉంటుందో? మీరే ఆలోచించండి. ఈ వ్యవహారం, ఈ విషయ జ్ఞానమే అందించారండి మనకు ఋషులు. ఈ పరిజ్ఞానాన్ని, ఈ విషయాన్ని గ్రహాలకు ఆపాదించారు. శనిగ్రహం నుంచి వచ్చే కాంతులన్నీ ఎప్పుడూ తమోగుణంగా ఉంటాయి, తమోగుణం ప్రేరేపిస్తాయి. అలాగని తమోగుణం లేకపోతే జీవితం ఉండదండి. మళ్ళా నాది అని కొంచెమన్నా ఉండాల్సిందే, నాది నాదే అని. నీది నాదే అని కూడా ఉండకూడదు, కానీ నాది నాదే అనేది ఉండాల్సిందే కదా. అందువల్ల మనకి మన జీవితంలో సత్వరజస్తమో గుణాలలో ఏదో ఒక గుణం ఉండకూడదు, మూడు ఉండవలసినవే. మూడింటి యొక్క అనుపాతము, నిష్పత్తి మాత్రం సత్వగుణ ప్రధానం కావాలి. సత్వగుణంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి అంటే దాని అర్థం రజోగుణం ఉండకూడదని కాదు, తమోగుణం ఉండకూడదని కాదు. అవి ఉండాలి, కానీ అవి లో లెవెల్లో ఉండాలి. అవి ఈ మూడింటిలో దేని లెవెల్ ఎక్కువ ఉంటే మన జీవితంలో దాని లెవెల్కి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయి, ప్రభావం ఉంటుంది. తమోగుణం చాలా బాగా ఉన్నవాడు, ఎక్కువ భాగం ఉన్నవాడు, సత్వగుణం రజోగుణం తక్కువ ఉన్నవాడు ఏం చేస్తాడు? సమాజంలో దుర్మార్గుడు అవుతాడు, సమాజంలో అందరికీ ఇబ్బందులు కలిగిస్తాడు. రజోగుణంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? తాను చేసుకుంటాడు, ఇతరులకు చేస్తాడు. సత్వగుణం ప్రధానంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? అందరి కోసం ఎక్కువ చేస్తాడు, తన కోసం తక్కువ చేసుకుంటాడు. ఏ విషయంలోనైనా ఇలా ఈ సత్వరజస్తమో గుణాలను మనలో సత్వగుణమే ప్రధానంగా పెంచుకుంటే మనకేంటి లాభము? మనం అందరి కోసం చేస్తాము. అలా మన సమాజంలో అందరూ అందరి కోసం చేస్తే మనం అంతా హాయిగా ఉంటాం కదండి. ఇది మన ఋషులు చెప్పారు. నువ్వు సత్వగుణం ఎందుకు కావాలన్నారంటే, నీవు నీ కోసమే కాక అందరి కోసం చెయ్యి. అట్లా అందరూ చేస్తే అందరూ మంచిగా సుఖంగా సంతోషంగా ఉంటారుగా. ఇది సత్వరజస్తమో గుణాల కోసం మన ఋషులు మనకు అందించినటువంటి జ్ఞానం. అది ఎక్కడో రాదు, ఎక్కడో లేదు, మన తత్వంలో లేదు, మన జాతకంలో లేదు. జాతకంలో ఉంది కొంచెం, రూట్ అన్నమాట. మన ఏ లగ్నమైతే ఆ లగ్నము, ఏ గుణమైతే ఆ గుణానికి సంబంధించిన తత్వం మనలో ఉంటుంది. మకర రాశిలో పుట్టారనుకోండి, వాళ్ళకి తమో గుణం ఉంటుంది. తమో గుణం ఎంతవరకు ఉంటుంది? వాళ్ళకి ఎంత పరిశ్రమ చేయాలో అంత పరిశ్రమ బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళల్లో సత్వగుణం ఎక్కువ చేసుకుంటే ఆ పరిశ్రమకు అందరికీ లాభం అవుతుంది. వాళ్ళలో రజోగుణం ఎక్కువ చేసుకుంటే ఆ పరిశ్రమతో వాళ్లే బాగుపడతారు. వాళ్ళు తమో గుణంలో పరిశ్రమ చేస్తే వాళ్ళు ఇతరులకు ఇబ్బంది కలిగించేవారు అవుతారు. ధార్మిక జీవనం ఏం చెప్పింది? సరళి శైలి, ఇతరులకు ఇబ్బంది కలిగించకు, ఇతర జీవరాశులకు ఇబ్బంది కలిగించకు, ప్రకృతికి ఇబ్బంది కలిగించకు. ప్రకృతిలో ప్రకృతి ప్రక్రియ ప్రకారం ప్రకృతి సిద్ధంగా ఉండే ప్రయత్నం చెయ్యి, జీవించే ప్రయత్నం చెయ్యి అని చెప్పారు. ఎందుకు? ఆగామి కర్మ తక్కువ అవుతుంది. ఆగామి కర్మ తక్కువ అయితే ఏమవుతుంది? ప్రారంభం అయిపోయి సంచితం త్వర త్వరగా అయిపోతుంది. సంచితం త్వరగా అయిపోతే ఏమవుతుంది? మళ్ళీ మనం మోక్షం పొందడానికి తొందరగా వెళ్ళిపోతాం. మన యొక్క ఉద్దేశం ఏంటి? మన జీవితంలో తొందరగా మోక్షం పొందడమే. ఎందుకంటే ఇప్పుడు కనిపించే ఈ మెటీరియలిస్టిక్వి అన్నీ కూడా రేపు ఉండవు కదా. మనం ఎంత ఉండాలనుకున్నా ఉండం కదా. మనం ఏ లోకంలో ఉన్నాం? మర్త్యలోకంలో ఉన్నాం. మర్త్యలోకం అంటే ఏంటండి? ఈ మర్త్యలోకంలో ఉండేది ఎప్పుడైనా మృతమవుతుంది, చనిపోతుంది. అందుకే దీన్ని మర్త్యలోకం అన్నారు, మృత్యులోకం అని కూడా అంటారు నార్త్లో. మర్త్యలోకము అని మనం తెలుగులో సంస్కృతంలో అంటాం. ఏంటిది? ఇక్కడ పుట్టే ప్రతిదీ ఈ శక్తి రూపంలో ఉండేటువంటి ఏదైనా సరే మళ్ళీ మారిపోవలసిందే, చావవలసిందే అని అంటాం దాన్ని. ఇలా మర్త్యలోకంలో ఉన్నాం కాబట్టి, మనం మన కర్మఫలాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి, మనం మోక్షం పొందాలి కాబట్టి, ఆ మోక్షం కొరకు ఈ జ్యోతిష విజ్ఞానాన్ని వాడుకుని మనం తెలుసుకుని మన జీవితం ఏంటి, ఈ ఏమి మనకి డెస్టినీ ఉంది అనే విషయం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుని, ఆల్రెడీ ప్లాన్ అయ్యి ఉంది, ఆ ప్లాన్కి తగ్గట్టుగా మనం సౌకర్యవంతంగా సుఖంగా ఈ జీవితం గడపడం కోసం మనకు ఋషులు అందించారు. ఋషులు ఊరికే ఏదో ఇలా చేసుకోవాలి, ధర్మ బోధన ఏం చేయలేదండి. ఋషులు కనుక్కున్నది ఎందుకు అంటే, మళ్ళీ మనం
మన సౌకర్యంగా ఉండడం కోసమే, మన కంఫర్ట్ కోసమే శాస్త్రజ్ఞానం ఇచ్చారు. మనం ఈ శాస్త్రజ్ఞానం వల్ల మనకి ఏమొస్తుంది, మన పొజిషన్ ఏంటి, ఎలా ఏమేమి కష్టాలు రాబోతున్నాయి. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే దాని రోడ్డు మనకు తెలిసి ఉంటే మన ప్రయాణం సుఖంగా ఉంటుంది, తెలియకుంటే సుఖంగా ఉండదు, ఇబ్బందికరంగా ఉంటుంది. సో వీళ్ళేమిచ్చారు మనకి, శాస్త్రజ్ఞానం ఇచ్చి రోడ్డు ఎలా ఉంటుందో మ్యాప్ ఇచ్చారు అంతే. ఆ మ్యాప్లో ఏముంటుంది, ఒకచోట ఏదో హోల్ అది రోడ్డు బాగాలేదు, ఒకచోట రోడ్డు బాగా ఉంది, ఒకచోట జనసంచారం వస్తుంది. ఇప్పుడు మనం జీపీఆర్ఎస్లో చూస్తుంటాం కదా, బాగా ట్రాఫిక్ ఉంటే రెడ్ కలర్ వస్తుంది అది. అలాంటిదే జాతకాలు. జాతకాలు ఏం సూచిస్తుంది, బాబు నువ్వు ముందుకెళ్తుంటే నీ జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతాయని ఉంటుంది. మరి ఇప్పుడు మనం ట్రాఫిక్లో మనం ఈ మామూలుగా ట్యాక్సీ కారులో వాళ్ళు ఈ జీపీఆర్ఎస్ పెట్టుకుంటున్నారు ఇవాళ, రేపు ఆ జీపీఆర్ఎస్లు చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, అక్కడ ట్రాఫిక్ ఉంది అని వాళ్ళు అనుకుంటారు కదా. అలా అని మనం ఆ ప్రాంతానికి వెళ్ళగానే ట్రాఫిక్ జామ్ అవుతుందా, మనం వెళ్ళిపోతూనే ఉన్నాం. కానీ మనకు తెలుసు ముందే అక్కడికి వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంటే మనం ఇంకా లేట్గా వెళ్తాము అని మనకు ముందే తెలుస్తుందిగా. దానివల్ల మనకేం కలిగింది, కంఫర్ట్ కలిగింది. అదేవిధంగా కంఫర్ట్ తీసుకురావడానికి జాతక చక్రం ఇచ్చారు మనకి, ఈ జ్ఞానం ఇచ్చారు. జాతకం చేసుకుని చూసుకుంటే ఏమిటి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, ఓకే ఇబ్బందులు ఉన్నాయని తెలిస్తే ఆ ఇబ్బందుల్ని ఎలా అనుభవిస్తూ వెళ్ళాలో మనం అప్పటికి మనం దానికి అన్వయించుకుని అలవాటు పడతాం, సిద్ధమవుతాం. మనం సిద్ధం కావడం కోసమే మన ఋషులు మనకి జాతక చక్ర జ్ఞానం ఇచ్చారు, జ్యోతిష జ్ఞానం ఇచ్చారు.